Namaskaram Dr. Chia Chiran Krishna Swami. Namaskaram. Dr. Sachin Raj, Atyadhunika World Class Physiotherapy Treatment తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. చాలా హ్యాపీగా అడుగుతున్నటువంటి ఒక విషయం. క్లాసెస్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. అండ్ ఓవర్ సిస్టర్ కూడా క్లాసెస్ స్టార్ట్ చేశాను. వెరీ హ్యాపీ ఫర్ యూ. చాలా ఆనందంగా ఉన్నాను. ఇటువంటి విషయం మన కంటి ముందు జరుగుతుంది అని అంటే అందులో మొట్టమొదటిగా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని నేను. మన జర్నీలో ఏ రోజుకైనా సరే చిన్నగా స్టార్ట్ చేసాం అనుకున్నాము, కానీ అది పెద్దగా మనం అనుకోకుండానే అంతకు మించి అయిపోయింది. ఆ రిజల్టే ఇవాళ క్లాసెస్ సంబంధించి ఎక్కువ జరుగుతున్నారు. ఎవరు ఏది ఏ విధంగా సబ్జెక్ట్ పట్టుకుంటారో తెలియదు కానీ, బట్ పట్టుకున్న ప్రతి ఒక్కరు మాత్రం ఒక్క నెగిటివ్ మైండ్ సెట్ లేకుండా పట్టుకుంటున్న వాళ్ళు అందరూ కూడా సక్సెస్ అయినారు. అందుకే ఇవాళ క్లాసెస్ కంత డిమాండ్ ఇచ్చింది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి వద్దాము అనుకుని వచ్చినటువంటి వాళ్ళు, బాగుపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా క్లాస్ లో కూర్చు కూర్చుని దాని తర్వాత మీరు చెప్పిందే ఫాలో అయ్యి ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాటికి అంత డిమాండ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం మన తెలుగులోనే అనుకుని వెళ్ళినటువంటి వాళ్ళు మనం ఇవాళ దుబాయ్ లాంటి కంట్రీస్ విదేశాల నుంచి కూడా మనం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సో అంత గొప్ప సబ్జెక్ట్, అంత బాగా ఎక్కువ క్లాసెస్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉండే అవకాశం మన క్లాసెస్ వచ్చి మనకి 2024 ఫిబ్రవరి అండి, 4వ తారీఖు విజయవాడ అండి, అలాగే 18వ తారీఖు వైజాగ్లో ఉంటుంది, 11వ ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుందండి, 25వ ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది, మళ్ళీ 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి, 10వ తారీఖు రాజమండ్రి, 31వ తిరుపతిలో ఉంటుంది. అఫర్మేషన్స్ ఏ టైంలో ఏం చేయాలనే దానికి చాలా క్లారిటీ ఇచ్చారు. వాళ్ళకి అది మెడిసిన్ లాంటిది తెలుసు, అది వాళ్ళకి మెడిసిన్ లాంటిది. ఎలా అంటే మీ దగ్గర నుంచి కోరుకున్నటువంటి సబ్జెక్ట్ రెగ్యులర్గా చేసేటువంటి మణి మంత్రాలు అనంత కృష్ణ స్వామి గారు అఫర్మేషన్స్ ఏ టైంలో చేస్తే బాగుంటుంది అని చెప్తే బాగుందని కోరుకున్నటువంటి వీడియో. హ్యాపీ ఫర్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అడగ్గానని ఆ ఎపిసోడ్లో ఇది ఇచ్చినందుకు, కంటెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మరి ఇప్పుడు అఫర్మేషన్స్ అయితే చేస్తున్నాం కదా, ఇప్పుడు మనకి ఎలా చేయాలో తెలుసు, మధ్యాహ్నం ఎలా చేయాలి అది కూడా తెలియాలి కదా మనకి. ఇక్కడ అందరు ఏమనుకుంటున్నారంటే ధ్యానం అంటే ధ్యానం చేస్తే ఏదైనా వస్తుంది, ఓకేనా? మన సబ్జెక్ట్లో కూడా మనం ఏం చెప్తామంటే ధ్యానం చేయమండి అని చెప్తాం మనం. అది కాకపోతే అన్ని ధ్యానాలు వేరు, మనది మనీ అఫర్మేషన్ సంబంధించిన ధ్యానం వేరు. ఇక్కడ ధ్యానం వేరు, ధ్యాస వేరు, అర్థమైందా? ఈ రెండు తేడా తెలియాలి. ఈ తేడా తెలియకపోతే ఏమవుతుందంటే మనం అన్ని ధ్యానం అనుకొని చేసేస్తాం. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడో కొందరు చూసుంటాం మనం, చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తుంటారు. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సమాజానికి దూరం అవుతారు. ఫస్ట్ పాయింట్, సమాజంలో కలిసి ఉన్నా ఉండాలనిపించదు వాళ్ళకి, ఒంటరిగా జీవించాలనే ఆలోచనలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఎప్పుడైతే పనులు ఇలాంటి యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే మీకు మీరుగా కొన్ని అద్భుతమైన శక్తులను కలిగి ఉండి ఈ మిగతా ప్రపంచం అంతా మిథ్యా మాయ అనే ఆలోచనలు వస్తాయి. మనకి వచ్చేసి వీలైనంతగా సమాజం నుంచి కానీ భార్యాభర్తల నుంచి ఫ్యామిలీ నుంచి కూడా అతను ఆలోచనల పరంగా భౌతిక పరంగా మెల్లిమెల్లిగా ఒంటరి జీవితాన్ని గడుపుతాడు. గడిపిన తర్వాత ఇంకేమవుతాయంటే ఎలాంటి వాటి మీద కోరికలన్నీ నాశిస్తాయి, అన్నిటి మీద కోరికలు నాశిస్తాయి. ధ్యానం గురించి చెప్తున్నాను, ధ్యాస కాదు, ఓన్లీ ధ్యానం గురించి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఆ తర్వాత దాంతోపాటు ఒక కొన్ని సంవత్సరాల కాగానే హిమాలయస్ వెళ్ళిపోవాలనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇదంతా మనకి ఒక రకమైనటువంటి ఇది కల్పించేస్తుంది, మనకి కల్పించేసి వారాగ్య స్థితిని పొంది హిమాలయస్ వెళ్ళిపోవాలి, లేదంటే ఒంటరికి ఒక ఆశ్రమం కట్టుకోవాలి, లేదంటే ఒక సంస్థలో చేరిపోవాలి. ఒక సంస్థలు చేరిపోయి అక్కడనే సరెండర్ అయిపోవాలి, అక్కడనే సేవ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంత గొప్ప జన్మ తీసుకున్నాం, ఇప్పుడు ఆయన జీవితం మొత్తంలో ఆయన సాధించిందేముంది, అర్థమైందా? అంటే చాలామంది మనకి సాధువులు యోగులు ఋషులు మునులు అందరూ వీళ్ళందరూ కూడా ఎక్కడో హిమాలయస్ ఎక్కడ ఆశ్రమాలు కట్టుకొని ఉంటారు. ఇప్పుడు సాధించింది ఏముంది, ఆయన సమాజానికి ఎలా ఉపయోగపడ్డాడు, తల్లిదండ్రులు ఇంత గొప్ప జన్మించినందుకు అతను ఏం చేశాడు, అర్థమైందా? వీటన్నిటికీ
ఆయన దగ్గర క్వశ్చన్కి ఆన్సర్ ఉందా? లేదు. ఓకేనా? ఇప్పుడు ధ్యాస గురించి మాట్లాడు. ధ్యాస అంటే నువ్వు ధ్యానంలాగానే చేస్తావు, కానీ నీకు కావలసిన వాటితో నువ్వు ఎరుక కలిగి ఉంటావు. నీకు ఏవైతే కావాలో వాటన్నిటి పట్ల నువ్వు ఎరక కలిగి ఉంటావు. ఎరక కలిగి ఉండడంలో ఏమవుతుందంటే అవి మిమ్మల్ని వదిలిపెట్టావు, వాటిని మీరు వదిలిపెట్టారు. అర్థమైందా? మన సబ్జెక్టులు ఏం చేస్తామంటే డబ్బు సంపద ఐశ్వర్యంతో పాటు ఎరుక కలుగుతూ ధ్యానం చేస్తాం. అది ధ్యానం కాదు, ధ్యాస కింద మారుతుంది. అంటే అక్కడ ఎక్కడ కూడా నీకు దేని మీద వైరాగ్యం రాదు, భార్య పిల్లల మీద అసహ్యం రాదు, సమాజం మీద ఏదో ఏవగించుకోవు. దాంతోపాటు ఎక్కడ కూడా మీరు ఒంటరిగా మిగిలిపోరు. ఎప్పుడు కూడా వీళ్ళందరితో మీరు అనుసంధానమై ఉంటూ మీకు కావాల్సిన అవసరాలన్నీ మీరు విషయం ద్వారా సమకూర్చుకొని ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ధ్యానం కావాలో ధ్యాస కావాలో మీరు డిసైడ్ చేసుకో. అర్థమవుతుందా? ధ్యానం కావాలో ధ్యాస కావాలా, ఎరక కలిగి ఉంటారో ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. వాస్తవాలు కదా ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ యొక్క సమాజానికి మనం ఎప్పుడైతే ఈ సమాజంలో అందరితో పాటు జీవిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండు జరుగుతాయి, ధ్యానంలో జరిగేవి రెండు జరుగుతాయి. ఒకటి మీ పైనల్లన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ కాగానే నిజంగా కూడా మీకు సమాజం నుంచి దూరం ఉండాలనిపిస్తుంది. అర్థమైందా? నేను గతంలో ఒక మాట చెప్పాను, బాగా డబ్బు సంపాదించేస్తారు మీ కోరికలన్నీ తీరిపోతాయి, అప్పుడు కూడా మీకు వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే ఆకలి ఉన్నవాడు అరుస్తాడు. ఓకేనా? ఆకలి ఉన్నవాడు అరుస్తాడు, ధనవంతుడు బాగా డబ్బు ఉన్నవాడు సంపూర్ణుడిగా నిలుస్తాడు. అర్థమైందా? వాడికి అరుపులు ఉండవు, కేకలు ఉండవు. ఇక లేని దానికోసం ఎవడైనా అరుస్తాడు కదా, అవునా కదా? అన్ని సంపూర్ణమైన తర్వాత మౌనం వహిస్తావు. మౌనం వహించిన తర్వాత ఇంకే కోరిక లేదు కాబట్టి మళ్ళీ వైరాగ్యానికి వెళ్ళిపోతాడు మనిషి. అది మరీ డేంజర్. అది దాన్నే మనం అష్టాంగ యోగం అంటాం. దాన్ని అర్థమైంది, సమాధి స్థితి అంటాం. మన సబ్జెక్టులు ఏం చేస్తామంటే కరెక్ట్ అక్కడనే ఆ సమాధి స్థితి ఏదైతుందో అక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. అంటే సహస్రారం ఓపెన్ అవుతుంది. సహస్రారాన్ని మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం. అక్కడ మన కోరికలన్నింటినీ మళ్ళీ మనం పునర్జీవితం చేస్తాం. ఆగిపోయిన దగ్గర నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అవుతాం. అర్థమైందా? అప్పుడ సృష్టి క్రమము, సృష్టి స్థితి లయ అయిపోయిన తర్వాత మొత్తం ఆగిపోతాం. ఆగిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఒక రాగాకు మీద చిన్న బాడులాగా కాలేసుకొని నోట్లో వెళ్ళిపెట్టుకుంటాడు. శేషశయనుడు అంటారు, సారీ వటపత్ర సాయి అంటారు. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది సృష్టి అనేది. అలాగే ఇప్పటి వరకు ఉన్న అలజడి ఏదైతుందో మన జీవితంలో అనుకునే అన్ని గజిబిజి అంతా పోయి మళ్ళీ ఒక స్థాయికి వచ్చేసి, ఒక గొప్ప స్థాయికి వచ్చేసి అన్నీ సాధించిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడుతుంది. అంటే లయ అయిపోతుంది మళ్ళీ. అంటే ఇదంతా కలిసి సైలెంట్ అయిపోతుంది, వటపత్ర సాయిలాగా. మళ్ళీ ఆ వటపత్ర సాయి మీరే, మీకు మీరే మళ్ళీ సృష్టి చేసుకోవాలి. అది ఎక్కడ చేసుకుంటామంటే పిట్యూటరీ గ్లాండ్లో చేసుకుంటాం. అది కావాలన్నప్పుడు మరి ధ్యాసతో ఉండాలి, ధ్యానంలో ఉండవచ్చు. ధ్యాసతో ఉన్నప్పుడు అవన్నీ ఎరుక కలిగి ఉంటారు, అది విషయం. కాబట్టి ధ్యానానికి ధ్యాసకి ఎరుక అనేది ఉన్నప్పుడు మీ జీవితంలో అనుకునే అని మీరు నిరంతరం పొందుతూనే ఉంటారు. ఇక్కడ నుంచి ఎక్కడికి తప్పించుకోరు. కాకపోతే మీకు వైరాగ్యం వస్తుంది, మీకు అన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ దీంతో మనం అనుసంధానం చేస్తూ ఎప్పుడు ఎరుక కలిగి ఉంటాం కాబట్టి మనం వల్ల వెళ్ళిపోము. అది అది మనకు వాళ్లకున్న తేడా. మీరు జస్ట్ మనీ అఫిర్మేషన్ చేయండి, అయిపోయింది. లేదు ఏం చేయొద్దు, రోజు ఒక 20 నిమిషాలు మౌనంగా కూర్చోండి ఏదో ఒక ప్లేస్లో. ఆటోమేటిక్గా అన్ని కుండలు ఎంత ఓపెన్ అయిపోతుంది. మీ కుండలు ఎవరో జాగ్రత్తలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రోజు ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు 1/2 గంటలు మౌనం వహించండి ఒక దగ్గర కూర్చొని. అలా కంటిన్యూ చేయండి, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇంకా మీకు ఏం పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఏం ధ్యానం చేయాల్సిన అవసరం. మౌనం కూర్చుండేది, ఆటోమేటిక్ కుండలు ఓపెన్ అయిపోతుంది. అంతే, చాలా ఈజీ అండి. ఇది చేయాలి కదా ఒకటి, ఇంకెన్ని రోజులు పట్టుకొని కూర్చుంటాం. ఎస్, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, దానికోసం మీరు చేసే అవసరం. అందుకే ధ్యానం వేరు, ధ్యాస వేరు. మౌనం కూర్చున్నాం అంటే ధ్యానం అనుకుంటాం. ధ్యానంలోకి వెళ్ళిపోతే వైరాగ్యం వచ్చేస్తాం, సన్యాసం అయిపోతాం. ధ్యాస కలిగి ఉన్నప్పుడు మనకు కావలసిన వాటి పట్ల నువ్వు గొప్ప ధనవంతుడు అయిపోతావు. రెండే రెండు, ఈ తేడా తెలుసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. కానీ చాలామంది మన సబ్జెక్ట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ప్రకృతి రహస్యం. గ్రేట్ సార్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య దక్షిణ స్వామి గారు, మంచి ప్రిన్సిపల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.